वेलकम टू अनस किचन अनस किचन चूपे रिबन पकोड़ा रिबन पकोड़ा की कावास ईटम्स मैं ये बौल तो अच्छे मन बिह्य पिंटो अदे बौल तो हाफ शनग पिंटी मिर्ची मिर्ची पौडर वन टेबल स्पून बटर वन टेबल स्पून साल्ट वन टेबल स्पून इंग वाटर कावासिनंता दी कावासिनटम्स दी चेसुकुने विधानमु मनम ये बौल तो अयिते मनम बीट पिंड तीसुकुंटामो अदे बौल तो शनग पिंड कूडा वेसुकोवाली दींदो साल्ट वन टेबल स्पून बटर वन टेबल स्पून चिल्ली पाउडर वन टेबल स्पून नुव्वुलु तेल्ल नुव्वुलु वेस्ते चाला टेस्ट गा उंटाई कोट्टिगा इंग दी कावासिन ऐटम चेसुकुने विधानमु दी मोत्तम बाउल वेसुकोनी कोट्टिगा वाटर पोसुकुंटू दी चपाती डोला मन तैयार चेसुकोवाली కొద్దిగా పోసుకుంటూ వాటర్ దీన్ని టైట్ గా కలుపుకోవాలి ఇలా చపాతి పిండి లాగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక 5 నిమిషస్ దీన్ని సైడ్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి ఇలాగా రిబన్ పకోడీకి దీనిలో ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని దీనిలో పెట్టుకోవాలి ఇలాగ ఫుల్లుగా పెట్టేసుకొని మూతని టైట్ గా పెట్టుకోవాలి కొద్దిగా పిండి వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి ఇలా వస్తే గనక పైకి రావాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా ఈజీగా మీకు అయిపోద్ది వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి తిప్పొద్దు కొద్దిగా వేగిన తర్వాత తిప్పాలి వన్ సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలాగా వేయించుకోవాలి ब्राउन कलर वे वर को वेवाली इला कलर वर्वावाली बा वेगी बलस उबी तुंदर वेगी लो फ्लेम पेको वेवाली मीडियम फ्लेम पेको मरी लो फ्लेम वो हाई फ्लेम वो मीडियम फ्लेम पेको वेवाली वीटनी इलाकाली ఇలా మధ్య మధ్యలో నువ్వులు వచ్చినప్పుడు దాన్ని బాగా సన్నగా పడతాయి మళ్ళీ మధ్యలో మీరు చాక్తో కానీ దేనికన్నా ఇలా కోల్ని కొద్దిగా ఇలా అనుకుంటే వేసుకుంటే గనన మళ్ళీ రిబ్బన్ టైప్ లో వచ్చేస్తుంది వీటిని పిండిని జల్లించుకొని వేసుకోవాలి
మీరు కలుపుకునేటప్పుడు పిండి కలుపుకునేటప్పుడు జల్లించుకొని కలుపుకుంటే గనక బాగా మంచిగా వస్తాయి। ఇలా టూ సైడ్స్ వేయించుకోవాలి। ఇలా కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి। ఇవి చాలా తొందరగా వేగిపోతాయి, చాలా పల్చగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయి। ఇవి చూసుకుంటూ వేయించుకోండి। ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ ఐటమ్ రిబ్బన్ పకోడా రెడీ అయిపోయింది। దీనికి మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాసు పిండి కలుపుకొని మీరు టేస్టీగా చేసుకోవచ్చు। చిన్న పిల్ల చాలా ఇష్టపడతారు స్కూల్ నుంచి రాగానే స్టాక్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటుంది। స్నాక్స్ టైప్లో ఇలా ఉంటాయి, చూసారే ఇట్లా మెత్తగా చక్కగా ఇట్లా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి ఇవి, ఎంతో టేస్ట్గా ఉంటాయి। ఇలా ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి రిబ్బన్ పకోడా రెడీ। నా వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఒక్కసారి చేసుకొని రిబ్బన్ పకోడా రెడీ।